చాలామంది ఏంటంటేనండి, వాళ్ళ ఉద్యోగాల వలన తండ్రులు, మరి ముఖ్యంగా చెప్తున్నాను తండ్రులుగా, మీరు మీ ఉద్యోగాల ఒత్తిడిలోనో, మీ వ్యాపారాల ఒత్తిడిలోనో, మీ పని బిజీలోనో పడిపోయి మీరు మీ భార్యను మీద నిర్లక్ష్యం చేస్తున్నారు, పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారు, మీ పిల్లలను, భార్యను, మీ కుటుంబాన్ని మీరు నిర్లక్ష్యం చేసి సంపాదన కొరకని వెళుతున్నారు, సంపాదన సంపాదించుకున్నారు, సంపాదన అంతా సంపాదించుకునే లోపు ఈలోపు కుటుంబం పాడైపోతుంది. ఎందుకు రా నీ సంపాదన, నీ సంపాదన ఎందుకు, ఎవరిని సుఖపెడదామని, ఎవరిని సంతోష పెడదామని, ఎవరికి ఉపయోగపడుతుందని ఆ తర్వాత? ఆ సంపాదన అంతా కూడా ఇచ్చినా నీ భార్యను నువ్వు బాగు చేసుకోలేవు, ఆ సంపాదన అంతా ఇచ్చినా నీ పిల్లను బాగు చేసుకోలేవు, దేనికి ఉపయోగపడదు. సంపాదించినంత కళ్ళ ముందు పెట్టుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ చావడానికి తప్ప నీ సంపాదన దేనికి ఉపయోగపడదు. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడో తెలుసా? నువ్వు డ్యూటీకి వెళ్తున్నావా, వెళ్ళు, కానీ ఎందుకు ఓటీ? డ్యూటీ పర్వాలేదు, ఎందుకు ఓటీ? ఆ ఓటీ సమయం నీ కుటుంబంతో గడుపు, ఆ ఓటీ సమయం నీ భార్యని పిల్లలు కూర్చోబెట్టు. నువ్వు లేకపోతే యజమానిగా, నువ్వు లేకపోతే నీ భార్య, నువ్వు లేకపోతే నీ పిల్లలు ఏమైపోతారో తెలుసా? వాడు దూరుతాడు మధ్యలోనికి, నువ్వు లేని చూసి వాడు వస్తాడు, నువ్వు లేని చూసి అపవాదంగా ప్రవేశిస్తాడు ఏదో ఒక రూపంలో, ఎవరి రూపంలో, ఒకరి రూపంలో నీ భార్యని కాటేయచ్చు, పిల్లలు కాటేయచ్చు వాడు. ప్లీజ్ ఇలా అంటున్నాను, మీరు వేరుగా అనుకోకండి, బైబిల్ చెప్తున్నా నేను. యజమానిగా మీరు మీ కుటుంబానికి ఎంత దూరంగా ఉంటే అపవాదికి నీ కుటుంబం అంత చేరువవుతుంది, ఆ సంగతి నీకు తెలుసా? అలానే దేవుడు ఈరోజు మీ పిల్లలను భవిష్యత్తులో గొప్పవారిగా చేయాలి, మీ పిల్లలను మీరు గొప్పగా చూడాలి అని ఒక తల్లిగా తండ్రిగా మీరనుకుంటే, ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన అనేది మీ కుటుంబాలలో మీరు అలవాటు చేయండి, ప్రారంభించండి, ఖచ్చితంగా ప్రారంభించండి.